నల్గొండ నుంచి వచ్చాను. సార్ దగ్గరికి ఎలా అప్రోచ్ అయ్యా అంటే సార్ వీడియో చూశాను, తర్వాత నేను డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత బయట చాలా జాబ్స్ కోసం అటెంప్ట్ చేశాను, కానీ సబ్జెక్టు బయటది కాలేజీ డిఫరెన్స్ ఉండడం వల్ల రీచ్ కాలేకపోయాను. అందుకోసమని సార్ దగ్గర నేర్చుకుందామని ఇక్కడికి వచ్చాను. హలో అండి, గుడ్ మార్నింగ్. నా పేరు కిరణ్ అండి, నేను కరీంనగర్ నుంచి వచ్చాను. నేను నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీఏ ఫైనాన్స్. నేను ఒక 6 మంత్స్ జూనియర్ అకౌంటెంట్ జాబ్ చేశాను. సార్ వీడియోస్ వచ్చేసి యూట్యూబ్లో చూశాను నేను. సో అలా అప్రోచ్ అయ్యి వచ్చాను నేనండి. సార్ ఎక్స్ప్లెనేషన్ అయితే టోటల్లీ ప్రాక్టికల్గా ఉన్నది. మనం బయట ఎక్కడ కానీ ఏ టీచింగ్ ఇన్స్టిట్యూషన్ సెంటర్లో కానీ మనం ఎక్కడ సార్ చెప్పే విధానం కానీ ఎవరు చెప్పలేదండి ఇప్పటిదాకా నేను చూసినైతే. ఇంకా వే ఆఫ్ టీచింగ్ కూడా బాగుంది సార్ది. నా పేరు కార్తిక్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. యాక్చువల్లీ ఈ కోర్స్లో యూట్యూబ్లో సార్ లెక్చర్ చూశాను జేఓ గురించి. అప్పుడు నేను చూసి సార్ చెప్పే విధానం అది రీచ్ అవుతుంది, మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఉందని ఇక సార్కి అప్రోచ్ అయ్యాను. తర్వాత ఇలా నేను థర్డ్ ఇలా ట్యాక్స్ ప్రాక్టీస్ కాకుండా అడ్మినిస్ట్రేషన్ని తీసుకున్నాను, ఎందుకంటే నేను ఎంబీఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. అయితే నాకు అది యూస్ఫుల్ అవుతుంది కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్ చేయడానికి. ఇంకా సార్ దగ్గర ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉన్నది. మనం ఇప్పటివరకు బుక్స్ నాలెడ్జ్ నేర్చుకున్నాం, కానీ దాంట్లో సార్ చెప్పేది ఈచ్ టు ఈచ్ పాయింట్ అంతా మనకు ఎక్స్ప్లెయిన్ అయ్యేటట్టు చెప్తున్నాను సార్. ఎందుకంటే రియల్ లైఫ్లో మనం ఎగ్లే చేయాలి, ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు.